1905లో అంటే 150 సంవత్సరాల క్రితం అప్టుడే జమీందారీ సిస్టమ్ లో బ్రిటిష్ వాళ్ళు కడతామనంటే మరి జమీందారీ సిస్టమ్ మా సిస్టమ్ లో ఉండే 7 గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి ఆ గ్రామాలు మునగడానికి లేదు బ్రిటిష్ తెల్లదొరకి మాకు ఉన్న అగ్రిమెంట్ ప్రకారం మాకు ఇష్టం ఉంటేనే మా దగ్గర మీరు చేపెట్టాలన్నాము అని చెప్పి 1901లో మద్రాస్ హైకోర్టులో వేసి ఆ జమీందారీ వారు అలా 7 గ్రామాలను మునగకుండా చేసినందువల్ల 150 సంవత్సరాలు మీకు నీరు రాలేదని చెప్పి మీకు అందరికి నేను మనం అలాంటివి ఉన్నాయి. ఇంకా వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ సంస్థానము వాళ్ళ గ్రామాలు వాళ్ళు చూసుకున్నారు. అందువల్ల తోటపల్లి ప్రాజెక్టు 59,000 ఎకరాలతో కట్టారు. అందుకే కొండబాబు నాయుడు అంటారు, మీరందరూ అక్కడ మందులు వేస్తుంటారు, ఎక్కువ కట్టాలి అక్కడ పిల్లలు ఇస్తుంటారు. ఎందుకంటే పంట పండుతుంది బాగుంటుంది పిల్లలు అక్కడికి వెళ్ళిపోతాయని నెల కూర్చొని నాకు చెప్తున్నారు. మెరకూడదేమన్నా చీరుమిల్లనా చాలా మంది అక్కడ ఉన్నారు, మా తాతగారు మా అమ్మగారు అత్తవారు అని అక్కడ పండుతుంది 150 సంవత్సరాలు ఇచ్చి. ఆ తర్వాత దామోదరం సంజీవయ్య 62లో ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఫండ్స్ నుండి వాటి దగ్గర వేరగట్టడం ఎదురుకుండా ఒకరికి ఎదురుకుండా రాయిస్తే మళ్ళీ సంజీవ్ రెడ్డి గారు వచ్చాక కింద ఉండేటటువంటి పొలిటీషియన్లు పెద్దలు మరి నారాయణపురం ఆనకట్ట కింద కిందకు తీసుకుపోయారు. ఆ నారాయణపురం కిందకు తీసుకుపోతే ఆయనకి ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి పంట పండుతున్నాయి. మరి నీరు ఎవరిది నాగావాలి, ముందు ఎవరున్నారు మనం ఉన్నాం, మనకు నీరు లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించాం. నేను రాజ్యసభలో ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. రాజ్యసభకి ఉన్న తర్వాత ఢిల్లీలో సీడబ్ల్యూసీ క్లియరెన్స్ కావాలా, సెంట్రల్ వాటర్ కమిషన్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. మరి మనకి 21 మండలాలు 8 నియోజకవర్గాలు, ఈ 8 నియోజకవర్గాల్లో ఉంటే ఏ గ్రామంలో వెళ్తుంది, ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలు పండుతుంది అనే ప్రాజెక్ట్ డిక్టేట్ చేశారు. 3 సంవత్సరాల నుంచి అందులో వరద వచ్చినప్పుడు ఎంత నీరు వస్తుంది, సైక్లోన్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది, మామూలు అప్పుడు ఎంత వస్తుంది, కరువు అప్పుడు ఎంత వస్తుంది అని లెక్క వేసుకుంటే 47 TMC నీరు ఆ నదిలో ప్రతి సంవత్సరం 50 వస్తుంది. వరదలు వచ్చినప్పుడు 100 TMC కూడా వచ్చినటువంటి పరిస్థితి నాగవరం నదిలో ఉంది. అయితే 47 TMCని ఒరిస్సా మీరు రాయగడ వెళ్తారు ఎక్కువ, అక్కడ నాగవరం నది చూస్తారు, కొండ మధ్యలో ఉంటుంది అది, పెయింట్ వచ్చేసరికి మన ఆంధ్ర వస్తుంది. మరి ఆడకు కూడా 16 TMC పోతే మనకి 30 TMC ఉంటుంది. మాకందరికీ ఓపెన్ హెప్ ఛానల్స్ అని చెప్పి సొంత బట్టలు ఉన్నాయి, బొబ్బుల రాజు గారు వాళ్ళు కట్టించినవి హెప్స్ ఉన్నాయి. ఎక్కడ దీపావళి శ్రీకాకుళం దాటిపోయినంత వరకు ఆ ఒడ్డికి ఈ ఒడ్డికి దానివల్ల కూడా ఇంచుమించు 150,000 ఎకరాలు పడుతుంది. ఎవరు దానికి 2,000 3,000 ఎకరాలకి ఎవరు పెట్టాలి ఎవరు కాలే బాగుంది ఎవరు గవర్నమెంట్ ఏదైనా ఇస్తుంది. మరి ఆ కిందకి నారాయణపురంకి వెళ్ళిపోతుంది, మీదను మనకు లేదు, చెక్క చిన్నది ఉంది, స్వాతంత్రం వచ్చింది కడదాం సార్ ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు. ఓకే అని 2003లో క్లియరెన్స్ ఇస్తే 6 మాసాల్లో మరి దానికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వేయించాం. దాన్ని తీసుకెళ్ళి రాజ్యసభ మెంబర్గా అక్కడ పెట్టాం, అక్కడ ఓకే చేస్తారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఓకే చేస్తారు. కింద ఉన్న రైతులకు కర్మానం వచ్చింది, వాళ్ళకి పండితేనే మనకు పండుతుంది కాబట్టి వాళ్ళకి పండిన తర్వాత మనకు నీళ్ళు వస్తుంది కాబట్టి మనం ఆ ప్రాజెక్ట్ ఒప్పుకోవద్దు. మన పార్టీ వల్లే మనకు అందులో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టించారు. అప్పుడు మీకు సాక్ష్యం ఉంది బాబా ఎలాగైనా మేదనున్నాం, కరువు మండలం కరువు ప్రాంతం మాకు మీరు ఇవ్వాల్సిందే, మా కళాబాబు మేము అందరం కలిసి వచ్చాం చేయాల్సిందని కరణ్ మోహన్ రావు, ఎమ్మె గోపాలరావు, హెచ్ఆర్ దగ్గర గోపాలి
ఊరుకో ఎమ్మెల్యే నేను అందరూ కలిసి అక్కడ పడి మరి అలా చెబుతున్నప్పుడు ఇది నీరుంద ఇంటిందండి ఇప్పుడు పదకొండు టీఎంసీఏ వాడు 5 టీఎంసీఏ వాడుతున్నాం ఏది అక్కడ మగవల్స్ 1 టీఎంసీఏ వాడుతున్నాం ఇంకా 36 టీఎంసీ ఉండిపోయింది ఆ 36 టీఎంసీలో వాళ్ళకి 11 ఇచ్చేస్తే 25 టీఎంసీ ఉంది ఇప్పుడు ఈ తోట వీళ్ళు కడితే 5 లక్షల ఎకరాలకు వస్తుంది ఆధారైతుగా అనాధారైతుగా అందువల్ల వెంకట్రావు గారు వీళ్ళు అడుగుతున్నది న్యాయమే మీరు అడగరు మీరు ముందుకెళ్ళండి నేను సహాయం చేస్తానని చెప్పి అక్కల భగీరథుడు మీ ప్రాంతానికి అంతటికి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మీకు అందుకే నేను మనం చేస్తున్నా ఏం చేసినా మన ధ్యేయం గెలిపే ధ్యేయం దానికి కావలసినటువంటి సామ దాన దండోపాయాలు అన్ని ఉపయోగించాలని మంచికి మంచి చెడుకు చెడు కానీ ఇప్పుడు కూడా మన ప్రాంతాల్లో చెడు అనేటటువంటిది ఎక్కడ కూడా మరి మనుషులు బాంబులు తెలిసేయడం అలాంటివి ఏమి ఉండవని కూడా నేను అనుకుంటున్నాను మంచిగా ఉంటే మంచిగా మన పని మనం చేసుకుందాం మంచితోటి ప్రజల్లోకి వెళ్దాం గెలిచి వద్దాం మరి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేద్దామని మరొకసారి మరి పరిపాలనలో చూసారు మన ప్రాంతం యొక్క కరువు ప్రాంతం చీపురుపేట తాలూకా ఉండేది అది ఇప్పుడు 11 మండలాలు అయింది 2 జిల్లాల్లో ఉంది మన పార్లమెంట్లో ఉంది ఇప్పుడు మరి 11 మండలాలకి 7 సంవత్సరాలకు ఒకసారి పంట పడలేదు మీ కథలు అడగండి కరువు ప్రాంతం ఈ 7 సంవత్సరాలకు ఒక పంట పండినటువంటి ప్రాంతాలు భారతదేశంలో 27 తాలూకాలు ఉన్నాయి చీపురుపిల్ తాలూకా ఒకటి ఇప్పుడు మనం మంటలు పుట్టుకున్నాం రామారావు గారు వచ్చాక చీపురుపిల్ తాలూకాకి ఇక్కడ తోటపల్లి నీరు వస్తుంది